ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ చేరుకోవడానికి, ఈస్టర్కు సంబంధించినటువంటి సందేశాన్ని మీతో కూడా పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజంగా మరి ఈ రోజున ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ యొక్క పండుగలు జరుపుకోవడం అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీద సంచరించి ఎన్నో అద్భుతాలను ఆయన జరిగించి మన నిమిత్తం తాను శ్రమపడి ఆయన మరలా మరణాన్ని పొంది తిరిగి లేచి ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. మరి నిన్నటి దినాన మంచి శుక్రవారం అని చెప్పి మనం అందరం కూడా శుక్రవారాన్ని మంచి శుక్రవారాన్ని మనం జరుపుకున్నాం. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్నటువంటి అనేకమైన భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నిటికీ పరిష్కారం చూపించేటువంటిదే ఈస్టర్ పండుగ. ఎన్ని భయాలైతే మనుషులకు ఉన్నాయో వాటన్నిటిని తొలగించినటువంటి పండుగ ఈస్టర్ పండుగ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని జరుపుకుంటున్నారు. దాని గురించినటువంటి కొన్ని మాటలు నేను మీతో కూడా పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి ఈస్టర్ అనేటువంటిది మరణాన్ని జయించిన దానికి గుర్తుగా కనబడుతుంది. చీకటి పైన వెలుగు జయం పొందినట్లుగా, మరణం పైన జీవం పొందినట్లుగా, జయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఈస్టర్ ద్వారా దేవుడు మనకెంతో ధైర్యాన్ని తీసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంతో కలవరం ఉంది, కరోనా కలవరాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఆ కలవరాలన్నీ ఈ ఈస్టర్ దినాన్న తొలగించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాలని మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటున్నాం. మరి మా తరఫున, న్యూసీబియన్ తరఫున మీకు అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుక్రవారం రోజున మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. ఆ గుడ్ ఫ్రైడే అనేటువంటిది మంచి శుక్రవారం అంటాం. కొంతమంది దాన్ని శుభ శుక్రవారం అంటారు. ఆ రోజున యేసు ప్రభు వారు మనుషులందరి పాపముల కొరకు ఆయన తన సొంతగా తన ప్రాణాన్ని అర్పించి బలియాగం ఆయన చేసి మనందరికీ ఆయన విమోచన చేశారు. దట్ ఈజ్ వెరీ కాస్ట్లీ. అది ఎంత వెల చెల్లించవలసిందో అంత వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన చెల్లించారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనకు పాప విమోచన కలుగుతుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే మన జీవితాల్లో కూడా సిలువ అనేటువంటిది మనకు కలిగేటువంటి సమస్యలకు, లేకపోతే మనకు వచ్చేటువంటి ఇబ్బందులకు, మానవుడికి కలిగేటువంటి సమస్యలకు గుర్తుగా కనబడితే, ఈస్టర్ అనేటువంటిది ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపించేదిగా కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజున సిలువలో తాను ఎంతో బాధపడి శ్రమపడి తన ప్రాణాన్ని విడవడం మనందరికీ తెలుసు. ఆయన అమూల్యమైన 7 మాటలు దాని మీద పలికాడు. తండ్రి, వీరు ఏం చేయించున్నారో మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని యేసయ్య ప్రార్థన చేశాడు. ఎందుకు అలా చేశాడు అంటే నిజంగానే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరికి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియక వారు అపవాది చేతుల్లో చిక్కుబడి యేసుక్రీస్తును అవమానపరిచి హీనంగా మాట్లాడి ఘోరంగా ఆయన అవమానపరిచినట్లు మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని అక్కడ అర్పించడానికి కూడా మనం చూస్తున్నాం. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన సంచరించి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ సమయంలో మనం చూస్తే శిష్యులందరూ భయపడి పారిపోయినట్లు మనం చూస్తాం. ఆయనతో ఎవరూ లేరు, ఒక యోహాను తప్ప. మిగిలిన వారందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో భయాలు, ఆందోళనలు, కుటుంబాల గురించి భయాలు, తర్వాత ఉద్యోగాన్ని గురించి భయాలు, ఎన్నో రకరకాలైనటువంటి భయాలు మనకుంటాయి. మనం చూస్తున్నాం ఈ ఈస్టర్ అనేటువంటిది గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి పండుగ. గుడ్ ఫ్రైడే అనేటువంటిది మనకి ఒక శ్రమ పొందిన దినానికి, క్రూసిఫిక్షన్కే గుర్తుగా మనకు కనబడితే, ఈస్టర్ అనేటువంటిది ఒక జయ సూచకమైనటువంటి పండుగగా దాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎన్నో భయాలు, తెగుళ్ళు, సమస్యలు, అనారోగ్యాలు ఈరోజు పట్టున్నాయి. వీటన్నిటికీ నిరీక్షణ కలుగు చేసేటువంటిది యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి నమ్మకమైన ఆయన అభయం. ఆయన మనకు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రిజరక్షన్లో మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఎటర్నల్ లైఫ్, నిత్యత్వ జీవితాన్ని యేసు ప్రభు మనకి వాగ్దానం చేశాడు. అలాగే
ఆయన ఎంతో వెల చెల్లించాడు సిలువలో. ఆయన చెల్లించినటువంటి వెల ద్వారా మనకి విడుదల విమోచన కలుగుతుంది. యేసుప్రభు మరణించిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోయి యేసుక్రీస్తు ప్రభు సిలువలో శ్రమపడిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయారు. వారంతా కూడా ఒక స్థలంలో దాక్కుని భయపడుతూ అధైర్యపడుతూ ఉన్నారు. ఎన్నో అనుమానాలు వారికి ఉన్నాయి. అరే ఎంతోమందికి స్వస్థతనిచ్చినటువంటి దేవుడు తను తాను తప్పించుకోలేకపోయాడు, అనవసరంగా వీళ్ళ చేతుల్లో చిక్కుపోయాడు అనేటువంటి అనేకమైన సందేహాలు వారికి ఉన్నాయి, అనేకమైన అనుమానాలు వారికి ఉన్నాయి. ఈ అనుమానాలను సందేహాలను అన్నింటిని కూడా నివృత్తి చేసిందే మనం ఇక్కడ చూస్తున్నాం ఈస్టర్. ఈస్టర్ అనేటువంటిది ఏంటంటే విక్టరీ, విక్టరీ ఆన్ డెత్, విక్టరీ ఆన్ ఎవ్రీ ప్రాబ్లం, ప్రతి సమస్య పైన మనకి జయం. నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా కూడా యేసుక్రీస్తు నామములో అది తొలగిపోవాలి. ఆయన ఎన్నో వ్యాధులను స్వస్థపరిచాడు, ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు, దీనులను ఆదరించాడు. ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఆయన సిలువ మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పొందిన సిలువ మరణం మానవుల యొక్క పాపాన్ని, ఒక మనిషిని రక్షించడం అంటే ఎంత విలువైనదో యేసు ప్రభు వారు ఆ సిలువలో ఆయన చేసినటువంటి యాగం ద్వారా, త్యాగం ద్వారా మనం గుర్తించగలుగుతాం. ఇక్కడ మనం చూస్తున్నాం మానవుడిని రక్షించుట కొరకు మానవుడికి ఉన్నటువంటి అనేకమైన భయాలను తీసివేయడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టరు, అలాగే సమాధి తర్వాత నూతన జీవం, నూతన జీవితం వచ్చింది. మనందరికీ కూడా ఈ శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, తెగుళ్ళు వీటన్నిటి తర్వాత దేవుడు మరొక నూతన జీవాన్ని మనకు ప్రసాదిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి అన్నిటికీ చనిపోడు, వాడు నిత్య జీవము గలవాడు అని యేసుప్రభు చెప్తున్నాడు. పోస్తలైన పౌలు గారు చెప్తున్నాడు, ఏ విధము చేతనైనను క్రీస్తు పునరుద్ధానములో నేను పాలివాడని కావాలి. ఇక్కడ నేను ఒక రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. పునరుద్ధానం అనేటువంటిది ఎంత బలమైందంటే అంతకుముందు వారు చేసిన పరిచర్య అంతటికంటే ఎంతో అద్భుతమైన పరిచర్య. చాలామందికి గుడ్ ఫ్రైడేకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చాలామంది గుర్తిస్తారు, కానీ ఈస్టర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చాలామంది గుర్తించరు. అసలు ఈస్టరే లేకపోతే మన విశ్వాసానికి పునాది బేస్ అనేది లేదు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒక చోట భయంతో ఉంటే యేసు ప్రభు వారు కనబడ్డాడు. ముందు ఎవరు కనబడ్డాడు? సమాధిని చూడడానికి వెళ్ళిన మగ్దలేని మరియా, తర్వాత యేసు తల్లి అయిన మరియా, సలోమి, వీళ్ళు వెళ్ళారు స్త్రీలు. ఎందుకు వాళ్ళు డేర్ చేశారంటే స్త్రీలు కాబట్టి అక్కడున్న సైని విడిచిపెడతారని ధైర్యంతో వెళ్ళారు. అక్కడ సమాధిలో ఏ సైని చూడలేదు, కానీ సమాధి వద్ద కావలి ఉన్న దూతలను వారు చూశారు. వారు చెప్పిన సందేశం ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, ఆయన సజీవుడయ్యాడు. వీళ్ళందరూ మర్చిపోయారు. భయం అనేటువంటిది వారి విశ్వాసాన్ని అణిచివేసింది. వాస్తవంగా వాళ్ళు యేసుక్రీస్తు లెగిస్తాడు అన్న విషయాన్ని ఆయన ముందే చెప్పాడు, ఆయన రిజరెక్ట్ అవుతాడని చెప్పాడు ఆయన. బట్ దే డోంట్ బిలీవ్ ఇట్. వాళ్ళ భయంతో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు రిజరెక్షన్ గురించి అప్లైపోయారు. యేసయ్య బ్రతుకున్నప్పుడు యాయిరు కుమార్తెను స్వస్థపరచలేదా? లేకపోతే విధవరాలైనటువంటి ఆమె కొడుకును స్వస్థపరచలేదా? వారిని మరణం నుంచి లేపలేదా? లాజరును మరణం నుంచి లేపలేదా? కానీ ఈయన మరణం నుంచి లేస్తాడు అంటే వీళ్ళు నమ్మలేకపోయారు. ఏడు కూడా యేసుప్రభు మరణాన్ని నుంచి లేచాడంటే కొంతమంది నమ్మరు. ఒకవేళ యేసుప్రభు కనుక మరణాన్ని నుంచి లేచి ఉండకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోద్ది అని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆయన పునరుద్ధానం కొరకు ఆ సిలువలో ఆ యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎంతోమంది శిష్యులను హింసిస్తూ వచ్చాడు. ఆయన హింసిస్తూ వచ్చిన ఆయన దమస్కులో యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని విన్నాడు, దర్శనాన్ని చూశాడు. అప్పటికి యేసుప్రభు శరీరధారిగా భూమి మీద లేడు, ఆయన పరమునకు ఆరోహణమైపోయాడు. యేసుక్రీస్తును నామాన్ని ప్రకటించే వారిని హింసించడం పనిగా పెట్టుకున్నాడు పౌలు, సౌలు. కానీ ప్రభు అతన్ని దర్శించాడు. ఆ దర్శనానికి అతను లోబడి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అగ్రిప్రాజ అడిగాడు, పౌలా నీకు పిచ్చి పట్టిందా? ఎవరా, యేసు లేడు కదా, చనిపోయాడు అంటుంటే, లేడు, ఆ యేసు సజీవుడు, ఆయన బ్రతుకున్నాడు, ఆయన నాకు కనబడ్డాడు, నేను ఆయన చూశాను, కాబట్టి ఆయన నేను ప్రకటిస్తున్నాను. ఆయన ద్వారానే మనకు మోక్షం కలుగుతుంది, ఆయన ద్వారానే మనకు నిత్య జీవం కలుగుతుందని యేసుప్రభు ఆ పౌలు అక్కడ మాట్లాడడాన్ని మనం చూడగలుగుతాం. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి రాసిన పత్రిక అదే అంటాడు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవంలో నేను పాలివాడనవడం కోసం ఎట్టి శ్రమలనైనా నేను పడ్డానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఇక్కడ చెప్పదలిసింది ఏంటంటే, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి మరణం అనేది ఏదో ఒక సమయంలో సంభవిస్తుంది. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు
వాడు భూ సంబంధమైన మరణం పొందినప్పటికీ ఒక దినాన పరలోకంలో యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు అక్కడే ఉంటారు. మరొక ఉదాహరణ చెప్పాలంటే యేసుక్రీస్తు సజీవుడు. ఎలా సజీవుడు? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము అల్ఫాయు ఒమేగయు నేనే. మొదటి అధ్యాయంలో మనం చూస్తే యోహాను భక్తుడికి యేసు ప్రభు దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన యొక్క దర్శనాన్ని చూసి, ఆయన యొక్క తేజస్సును, ఆయన యొక్క వెలుగును చూసి ఆయన మూర్చిల్లి పడిపోయాను అని చెప్తున్నాడు. ఎవరు మాట్లాడారు ఆయనతో? ఏ యేసుక్రీస్తుతో అయితే భూమి మీద ఆయన సంచరించాడో, ఏ యేసుక్రీస్తు అద్భుతాలు చేయడం కన్నులారా చూశాడో, పునరుద్ధానుడైపోయిన తర్వాత ఆయన యొక్క అతీతమైన శక్తిని ఈ భౌతిక నేత్రాలతో, భౌతిక శరీరంతో చూడలేకపోయాడు. అలాంటి అత్యున్నతమైన స్థానంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన చెప్పిన సూచక క్రియలన్నీ కూడా భూమి మీద జరుగుతున్నాయి. ఒక దినాన్ని యేసయ్య వస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయనతో కూడా వెంట పెట్టుకుని వెళతాడు. ఆ వెంట పెట్టుకునేలే గుంపులో నీవు ఉండాలి అని కోరుకుంటే, నేను ఉండాలని కోరుకుంటే ఆయన యందు మనం వినేడే విశ్వసించాలి. ఆయన మన పాపముల కొరకు చనిపోయి, మన కొరకు శ్రమపడి, మన పాపముల కొరకు చనిపోయి, మన పాపముల నుంచి మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం ఆయన తిరిగి లేచాడు అని మన హృదయం అందు విశ్వసించాలి. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం, మనలో ఉన్న అనీతిని తీసివేయడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఘోరమైన శిలువను, శ్రమను భరించి, మరణానికి ప్రవేశించి, మరణపు ఒడిలో నిద్రించి, ఆ మరణపు ఒడి బలాన్ని జయించి తాను తిరిగి లేచాడు. ఈరోజు ఎట్టి సమస్యతో మీరు బాధపడుతున్నా, ఎట్టి ఇబ్బందులతో మీరు బాధపడుతున్నా, నో ప్రాబ్లం ఈజ్ పర్మనెంట్. ప్రతి సమస్య కూడా తాత్కాలికమైంది. ఆ సమస్యకు పరిష్కారము యేసుక్రీస్తునందు ఉంది. మనం ఈ జీవితం ఇక్కడ ముగించినప్పటికీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో కూడా ఉండుటకు ఒక దినాన లేపబడతారు. అట్టి నమ్మకం, విశ్వాసం ఈ ఈశ్వర దినాన ప్రభు మనకు కలిగించాడు. వాళ్ళు భయాందోళనతో నమ్మకోలేని వారిగా, పిరికి వారిగా దాక్కున్నారు. పునరుద్ధరణ యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని తిరస్కరించలేదు. హీ నెవర్ డినైడ్ దెమ్, బట్ వాళ్ళు కంఫర్ట్ చేశాడు. హీ కంఫర్టెడ్ దెమ్, ఆయన ఎంకరేజ్ చేశాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచమన్నాడు. కాబట్టి మీరు గమనిస్తే యేసయ్య శిష్యుల్లో ఎంతోమంది వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా అయిపోయారు. యేసుక్రీస్తు కొరకు వారి ప్రాణాలు ఇవ్వడానికి ఎంతకైనా ముందుకు తెగింపు ఎందుకు వచ్చిందో తెలుసా? యేసు ప్రభు చెప్పాడు, ఏమన్నాడంటే, మీ శరీరమును చంపువానికి భయపడక, మీ ఆత్మను శరీరమును నరకములో పడవేయగల శక్తి గల వానికి భయపడుడి. అట్టి శక్తి నేడు యేసు ప్రభు పరలోకము నుండి కలిగి ఉన్నాడాయన. ఆయన మనల్ని రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. మన నీతిమంతులుగా చేయుట కొరకు మరణము యొక్క బలాన్ని ఓడించి ఆయన తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? యేసుక్రీస్తు యొక్క జీవమందు మరణము మృంగివేయబడింది. ఇక మనం భూమి మీద కొద్ది కాలం తర్వాత మన జీవితం ముగించిన ఎల్లకాలం నిత్యత్వం యేసయ్యతో కూడా మనం ఉంటాం. అలాంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసం ఈస్టర్ మనకు కలిగించింది. మీ సమస్య ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, నిరీక్షించండి, మీ సమస్య సంతోషంగా మారిపోతుంది, మీ దుఃఖము ఆనందంగా మారిపోతుంది. మీకున్నటువంటి ఏ ఇబ్బందికర పరిస్థితి అయినా ఆయన సమస్తాన్ని కూడా ఆయన చేయగల దేవుడు, ఆనందదాయకంగా చేయగలరు. విశ్వసించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నా ఈస్టర్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి మాకు సహాయం చేశారు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి విశ్వాసాన్ని బలపరిచి, వారి సమస్యల నుంచి ఈస్టర్ యొక్క ప్రభా మరి విజయాన్ని వారు పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈస్టర్లో ఎలాగైతే మరణం మృంగివేయబడిందో ప్రభా, శ్రమలు మృంగివేయబడ్డాయో, అలాగే జీవముతో కూడా ప్రభా వీరి సమస్యలన్నీ తీర్చబడాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను ప్రభు యేసు నామములో సంపూర్తిగా మీరు తొలగించండి దేవా. ప్రభు ఈస్టర్ యొక్క సంతోషం ప్రతి ఒక్కరి జీవితంలో రావడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్.